నమస్తే, వెల్కమ్ టు బీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొటీన్ కు భిన్నంగా ఉంటూనే బోయపాటి శైలి మాసీజాన్ని యథాతథంగా కంటిన్యూ చేయబోతున్నాడు. ఆయన ఎలాంటి కథలోనైనా భారీ ఫైట్లు, రక్తపు మడుగులు సహజంగా ఉండనే ఉంటాయి. అందుకే చరణ్ కు పోటీగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ని రంగంలోకి దించాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది, రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షెడ్యూల్లో చరణ్ వివేక్లపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. జయజానికి నాయకులో హీరో విలన్ల మధ్య హోరాహోరీ ఫైట్ ఎలా సాగుతుందో, శత్రువుల గుండెల్లో గొడ్డలి గునపం పోట్లు ఎలా ఉంటాయో, అంతకు మించి చరణ్ వివేక్ల ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని అలాంటి సన్నివేశాలను ఓ రేంజ్లో తెరకెక్కించనున్నాడని సమాచారం. ఓ సీన్లో చరణ్ పరిగెడుతుండగా అడ్డగించి వచ్చి హీరో గుండెల్లో విలన్ గొడ్డలితో పోటీ వేయనున్నాడట. అటుపై చరణ్ గుండెల్లో గొడ్డలుండగానే విలన్తో పోరాడే సీన్ సినిమాకు హైలైట్గా ఉంటుందని సమాచారం. ఎలాంటి ఇమేజ్ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయజానికి నాయకులో చేసిన ఆ యాక్షన్ సన్నివేశాలు ఔరా అనిపించాయి. ఇక చరణ్ లాంటి శత్రువుల్ని తరుముతుంటే ఎలా ఉంటుందనేది ఊహకే అందనిదని శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్లు చెబుతున్నారు. పైగా వివేక్ రక్త చరిత్రలో పరిటాల రవి పాత్రలో ఒదిగిపోయాడు. ప్రత్యర్థులను వెంటాడి నరికే సన్నివేశాలు ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉంటాయి. అందుకే ఏరికోరి మరీ ఆ పాత్ర కోసం బోయపాటి వివేక్ ను దింపినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలను హైదరాబాద్ లో వేసిన సెట్లలో చిత్రీకరించనున్నారట. కాగా ఈ సినిమా కోసం వివేక్ ఒబెరాయ్ భారీగానే చార్జ్ చేసినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ హీరో కమ్ విలన్ కాబట్టి పారితోషికం ఆ రేంజ్ లోనే ఇవ్వాల్సి ఉంటుందనుకోండి. దాదాపు 4 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా మంది విలన్లు వచ్చారు, కానీ ఈ రేంజ్ పారితోషికం ఏ నటుడు అందుకోలేదు. ఆ రికార్డ్ వివేక్ నే సొంతం చేసుకున్నాడు. ఎంత చెల్లించినా అంతకు మించి అవుట్పుట్ ను బోయపాటి తీసుకుంటాడనుకోండి. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో